దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు, ప్రభాత ఆరాధన ఉదయం 6:00 నుండి 9:00 వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6:00 నుండి రాత్రి 9:00 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718 9030775751 నంబర్లను సంప్రదించగలరు. విశ్వాస పరీక్ష అనే శీర్షికలో 18వ ప్రసంగం చేస్తున్నాను. ఎయిటీన్త్ సర్మన్ ఆఫ్ విశ్వాస పరీక్ష, టెస్ట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము అనున్నది దేవునికి చాలా ఇష్టమైనది ఏంటి ఒక వ్యక్తిలో అంటే విశ్వాసమే. దేవునికి మరి చాలా ప్రీతికరమైంది నీలో ఉన్న విశ్వాసం. కాబట్టి నీ విశ్వాసము అధికము చేసుకోవాలి. యువర్ ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. శిష్యులు కూడా ప్రార్థించినారు, దేవా ప్రభువా మాకు విశ్వాసమును వృద్ధిపరచమని ప్రార్థన చేస్తున్నారు. లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. నీ విశ్వాసంలో నువ్వు అభివృద్ధి పడాలి. మరి విశ్వాసం చేతనే నీవు ఏదైనా ఈ లోకంలో సాధ్యపరచుకోవచ్చు. ఎందుకంటే నీకు విశ్వాసం లేకుంటే అది పాపంగా మారిపోతుంది. ఇట్ బికమ్స్ ఎ సిన్. ఇఫ్ యు ల్యాక్ ఫెయిత్, ఇట్ ఈస్ ఈక్వల్ టు సిన్ అని మరి ఒక చోట ఉంది. ఈ యొక్క ప్రార్థనలకు వచ్చినావు, దేవుడు నిన్ను దీవిస్తాడనే విశ్వాసం, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనే విశ్వాసం, నా ప్రార్థనలకు జవాబిస్తాడనే విశ్వాసం, నా పరిస్థితులన్నీ మారుస్తాడనే విశ్వాసం, దేవుడు మరి నాకు ఏది కూడా తక్కువ చేయడనే విశ్వాసం, ఏ కొదువ నాకు ఉండదనే విశ్వాసం, అదే అన్నమాట. దేవుని వెదుకువారు దేవుడు ఉన్నాడని నమ్మాలి, తన్ను వెదుకు వారికి తగిన ఫలమిస్తాడని నమ్మాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. కాబట్టి తప్పకుండా ఇది ఒక వరమై ఉన్నది. ఇది నీవు ప్రతి దినం కూడా నీవు పొందుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ ఎవ్రీడే. హౌ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసాన్ని ఎలా వృద్ధిపరచుకుంటావు? అది కేవలం యేసుక్రీస్తునందు నీవు నమ్మకం ఉంచడంతోనే నీకు విశ్వాసం పెరుగుతుంది. యూ హ్ టు బిలీవ్, ట్రస్ట్ జీసస్. ఆయనే విశ్వాసమునకు కర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హీస్ ద ఆథర్ ఆఫ్ ఫెయిత్. దేవు యేసు ప్రభు లేకుండా నీకు విశ్వాసం లేదు. నీ జీవితం అంతా యేసు ప్రభువును కేంద్రీకరించి ఉంది. అందుకే హెబ్రీ 12:2 ఉంది, విశ్వాసమునకు కర్త యగు యేసు మీద నీవు లక్ష్యం ఉంచాలి, గురి పెట్టుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు విశ్వాసాన్ని ప్రతి దినం ఇస్తాడు, ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి కావలసిన శక్తిని ఇస్తాడు. వై షుడ్ యు లుక్ ఎట్ యువర్ ప్రాబ్లమ్స్? యు లుక్ ఎట్ ద వన్ హూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. విశ్వాసం అంటే నీ గురిని, నీ గమ్యాన్ని, నీ లక్ష్యాన్ని యేసు మీదకి తీసుకొని రావాలి. ఆయన నీ ప్రతి సమస్యను పరిష్కరిస్తాడని గొప్ప నమ్మకం నీకు ఉండాలి. కాబట్టి సమస్యలు తట్టు చూడకూడదు. పేతురు గాలిని చూచి ఏమైనాడట? మునిగిపోతున్నాడట. గాలిని చూచి మునిగిపోతున్నాడు, అలలు చూస్తున్నాడు, గాలి చూస్తున్నాడు. యేసు వైపు చూసినంత మట్టుకు అలల మీద నడవగలిగినాడు. కానీ ఎప్పుడైతే దృష్టి మరలిందో అప్పుడే మునిగిపోతూ ఉన్నాడు. కాబట్టి మన విశ్వాస జీవితం, ఈ జీవితం పేరేంటి? విశ్వాస జీవితం. సమస్యలు మనకు రాకుండా ఇంకెవరికి వస్తుంది? తప్పకుండా మనకు వస్తుంది సమస్యలు. శ్రమలు మనకు రాకుండా ఇంకెవరికి వస్తుంది? తప్పకుండా వస్తుంది. విశ్వాసకి సమస్యలు వస్తుంది, శ్రమలు వస్తుంది, రోగములు వస్తుంది, ఇబ్బందులు వస్తుంది. కానీ వాటిని అన్నిటినీ అధిగమించిన గొప్ప విశ్వాసం, ప్రగాఢమైన నమ్మకము దేవునిలో నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గ్రేట్ ఫెయిత్ ఇన్ జీసస్. అంటే ప్రభు నాకు చాలినవాడు, నా సమస్యలకు పరిష్కారి అనే విశ్వాసం ఉండాలి. మరి ఎప్పుడు ఒక పోరాటం ఉంటుంది నీకు జీవితంలో. ఒకరోజైనా ఏ సమస్య నాకు లేదు, ఐ వెరీ హ్యాపీ టుడే దెర్ ఇస్ నో ప్రాబ్లం అని ఎవరైనా ఏనాడైనా చెప్పగలుగుతారా? ప్రతివానికి ఏదో రీతిలో సమస్య ఉండనే ఉంటుంది, రకరకాల సమస్యలు ఉంటుంది. చాలా ఉన్నవారిని చూసి మనం అనుకుంటాం వారికి ఏ సమస్య లేదని. మీకంటే ఎక్కువ సమస్య వారికి ఉంటుంది. వారికి ఎప్పుడు భయం ఉంటుంది, వారి సొమ్ము ఎవరైనా దోచుకుంటారనే భయం ఉంటుంది, శత్రువుల భయం ఉంటుంది, నెమ్మది లేకుండా ఉంటుంది. కానీ ఎవరికి నెమ్మది, ఎవరికి సమాధానం ఉంటుందంటే దానికి కూడా జవాబు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యెషయా 26:3. ఎవరిని మనస్సు నీ మీద
ఆనుకొని ఉండును, వాణిని నేను పూర్ణ శాంతి గలవాణిగా చేస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యేసు ప్రభువునందు విశ్వాసమే నీకు పాపం మీద విజయాన్ని ఇస్తుంది, శోధనల మీద విజయాన్ని ఇస్తుంది, శ్రమల మీద విజయాన్ని ఇచ్చేది ప్రభువులో ఉన్న నమ్మకమే. నీ రోగం మీద కూడా నీకు విజయాన్ని ఇచ్చేది యేసునందున్న విశ్వాసం అని మర్చిపోకూడదు. తర్వాత చూడండి, యు హావ్ టు రిన్యూ యువర్ ఫెయిత్. విశ్వాస పరీక్షలు మనం నేర్చుకోవాలి. యువర్ ఫెయిత్ షుడ్ బి రిన్యూడ్, అంటే క్రొత్తదైపోవాలి ప్రతిరోజు. పాత విశ్వాసం ఎప్పుడో నువ్వు మరి నమ్మిన నమ్మకం మీద ఉండకూడదు. ప్రతిరోజు ఒక నూతనత్వం నీ విశ్వాసంలో కావాలి. నా పేరట మీరు నన్ను ఏమడిగినా కానీ నేను దాన్ని చేస్తానన్నాడు కదా. కాబట్టి ఏవేవో అడగకుండా లోకాన్ని జయించే విజయమే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని నువ్వు పొందుకోవాలి. అప్పుడు గొప్ప జీవితంలో నీకు గొప్ప విజయము లభిస్తుందని మనం తెలుసుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక ఘాటైన మాట, Mark 9:19. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. అంటే ఈ మాట చాలా ఘాటుగా అనిపించింది. ఇంకో దగ్గర ఉంది, విశ్వాసము లేని మూర్ఖతరము వరలారా. అంటే జీసస్ గెట్స్ యాంగ్రీ అట్ ద పీపుల్ హూ హ్యాస్ నో ఫెయిత్. విశ్వాసం లేని వాళ్ళని చూసినప్పుడు ఎంత కోపం ప్రభువుకు, విశ్వాసం ఉన్నవాళ్ళని చూసినప్పుడు ఎంత సంతోషం. ఆ యొక్క శతాధిపతి విశ్వాసం చూసినప్పుడు, ఇస్రాయేల్లో నేను ఇంత విశ్వాసము చూచి ఉండలేదంటాడు. ఆ కనాను స్త్రీ విశ్వాసం చూసినప్పుడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అంటాడు. అంటే విశ్వాసాన్ని మరి ప్రజల్లో చూసినప్పుడు ఎంతగా పొగడుతున్నాడు, ప్రశంసిస్తున్నాడు. అదే తన శిష్యుల్లో విశ్వాసం తగినట్టుగా లేనప్పుడు, విశ్వాసము లేని మూర్ఖతరం వర్లారా, ఎంతకాలం మీతో నేను ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని నేను సహింతును అని అంటున్నాడు. ఇలాగ చెప్పడానికి కారణము, మీరు మార్కు సువార్త 9:14 నుండి చదివినప్పుడు, ఇక్కడ ఒక దయ్యము పట్టిన బిడ్డను తీసుకొని వస్తున్నాడు ఒక తండ్రి, వారిని స్వస్థపరచలేకపోతున్నారు శిష్యులు. 14వ వచనం నుండి చదవండి. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహు జన సమూహములు కూడి ఉండటం శాస్త్రులు వారితో తర్కించే చూసి యేసుప్రభు రూపాంతరపు కొండ మీద మరి గొప్ప అనుభవాన్ని పొందినాడు. ఆ యొక్క మహిమను ముగ్గురు శిష్యులు పేతురు యాకోబు వ్యూహాలు చూసినారు. దాని తర్వాత ఉన్న సంఘటన ఇది, వారు ఎంత దేవుని మహిమను చూసినారు, తిరిగి వచ్చి ఒక అపవాది క్రియను కూడా చూస్తున్నారు. కొండ దిగి వచ్చిన తర్వాత ఒక జన సమూహంలో శాస్త్రులు, పరిసయ్యులు, శిష్యులు అందరూ కలిసి ఏదో తర్కించుకుంటున్నారు. ఈ జనసమూహం అంతా మరి యేసు ప్రభువును చూచి మిగుల విభ్రాంతి నుంది ఆయన యొక్క పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనాము చేశారు. ఇలా మాట్లాడుతూ ఉన్నారనమాట. దే ఆర్ డిస్కసింగ్ సంథింగ్. ఏంటి మాట్లాడుతున్నారు, ఏదేదో తర్కిస్తూ ఉన్నారు. అప్పుడు వారు యేసును చూచి అందరూ యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. యేసు దగ్గర రావాలి కదా, ఏ సమస్యకైనా పరిహారం ఎక్కడ దొరుకుతుంది మనకు, యేసయ్య దగ్గరికి వస్తారు. వాళ్ళందరూ యేసయ్య దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు ఎంత మాట్లాడినా, ఎంత తర్కించినా వారి సమస్య పరిష్కారం లేదు. కాబట్టి ఈ యేసు ప్రభువును చూడగానే ఈ జనసమూహము, ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా పరిగెత్తుకొని వచ్చేస్తున్నారు యేసు దగ్గరికి. వారు యేసు దగ్గర విభ్రాంతితో వస్తున్నారు. అప్పుడు ఆయన 16వ వచనం, Mark 9:16, అప్పుడు ఆయన, మీరు దేనిని గురించి వారితో తర్కించున్నారని వారిని అడగగా, ఏంటయ్యా మీరేంటి ఇంతగానో డిస్కషన్ అవుతుంది ఏంటి, దేని గురించి తర్కిస్తున్నారు అని అడుగుతున్నాడు ప్రభు. జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యమును బట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిలను దానిని వెళ్ళగొట్టడానికి నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. చూడండి 6:13 చూడండి, ఈ శిష్యులే ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు. కానీ 6:13 చూసి, అదే గ్రంథం మార్కు సువార్తలో 6:13, అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేక రోగులను స్వస్థపరచుచుండిరి. ఎవరు? శిష్యులే. నూనె రాస్తున్నారు, రోగులు బాగవుతున్నారు, దయ్యములను యేసునామంలో వెళ్ళగొడుతూ ఉన్నారు. కానీ అదే శిష్యులకు ఏమైందో తెలియదు. కానీ ఈ దయ్యాన్ని, మూగ దయ్యం పట్టిన ఈ బాలుని, వాడు సొమ్మ వచ్చి పడిపోతాడు, నిప్పులో పడతాడు, నీళ్ళలో పడతాడు, నురుగ్గకి కళ్ళు తిప్పుకుంటా, పండ్లు కొరుక్కుంటా, ఇంత భయంకరమైన అపవాది చేత బాధపడేవాడిని వారు స్వస్థపరచలేకపోతున్నారు. అందుకే ఈ తండ్రి, ఈ కుమారుని తండ్రి వచ్చి ప్రభువు దగ్గర అదే తర్కిస్తున్నారన్నమాట. ఇక్కడ కూడా చూడండి, యేసు దగ్గరకు వచ్చినాడు ఆ యొక్క మూర్చిల్లే, ఆ మూగ దయ్యం బట్టే అబ్బాయి. తండ్రి యేసును వెతుక్కుంటొచ్చాడు. ఎందుకు యేసును వెతుక్కుంటొచ్చాడు?
ఎందుకంటే విశ్వాసం యేసులో ఉన్నది. యేసును గురించిన మాట తప్పకుండా విన్నాడు కదా, విన్నాడు, విశ్వాసం పొందుకున్నాడు. యేసు దగ్గరకు వస్తే తన సమస్య పరిష్కరింపబడుతుందనే విశ్వాసంతోనే, యేసు లేకున్నా యేసు శిష్యులు కూడా బాగు చేస్తారనే నమ్మకంతోనే వచ్చాడు. కానీ యేసు శిష్యులు ఏం చేయలేదట. యేసు కోపం వచ్చేసింది, మీరు విశ్వాసం లేనివారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎంతకాలం మీతో నేను ఉంటాను, మీకు అధికారం ఇచ్చినాను కదా దయ్యములను వెళ్ళగొట్టడానికి, రోగం గలవారిని బాగు చేయడానికి. వారు వారికి అందరికీ కూడా ప్రభువు అధికారం ఇచ్చినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. యేసు శిష్యులకు ఎట్టి అధికారం ఇచ్చినాడు? మత్తయి 10:1 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చాను. హల్లెలూయా, గట్టి చెప్పండి. అందరికీ ఇచ్చినాడు ఈ అధికారం. శిష్యులకు ఆనాడు ఇచ్చినాడు, ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచు మనకందరికీ ఇచ్చినాడు. చాలా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. యేసుప్రభు నీ ద్వారా చేయిస్తాడు, నువ్వు కాదు నీలో ఉండి చేయిస్తాడనే విశ్వాసం నీకు ఉండాలి. 20వ వచనం చూడండి. వారు ఆయన యుద్ధకు వానిని తీసుకొని వచ్చిరి. అంతకుముందు ప్రభు అంటున్నాడు, వానిని నా యుద్ధకు తీసుకొని రండి. హల్లెలూయా, నా యుద్ధకు తీసుకొని రండి. వానిని ప్రభువు దగ్గర తీసుకొని వచ్చినారు. దయ్యము ఆయనను చూడగానే వారిని విలవిలలాడించిన గనుక వాడు నేల పడి నురుగు కార్చుకొని పొర్లాడుచుండెను. అవును, దైవ శక్తికి మరి దయ్యాలు వణికిపోతుంది. దేవుని నామానికి కూడా దయ్యములు వణికిపోతాయి. మరి ఈ దయ్యము కూడా ప్రభువును చూసి వణుకుతుంది. దయ్యం వణుకుతే ఇక వాడు విలవిలలాడుతూ ఉన్నాడు, నేల పడుతున్నాడు, నురుగు కార్చుకొని పొర్లాడుతున్నాడు. అప్పుడు ఆయన యేసుప్రభు అడుగుతున్నాడు, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, బాల్యము నుండియే. ఎంత బాధ అండి, దయ్యం పట్టిన కుమారుని పెంచడం, మామూలు పిల్లల్ని పెంచడానికి ఎంత కష్టం. ఒక దయ్యం పట్టిన అపవాది చేత బాధింపబడే ఒక బిడ్డను పెంచడం ఎంత కష్టమైన పని. తండ్రి ఎన్ని ఇబ్బందులు పడినాడు, ఇప్పుడు ఇబ్బందులన్నిటికీ కూడా ఈ సమస్యలకు ఒక పరిష్కారం వెతుకుతూ ప్రభు దగ్గరకు వచ్చినాడని మనకు తెలుస్తుంది. ఎన్ని సంవత్సరాల నుండి అంటే బాల్యం నుండియే బాధపడుతున్నాడు, చాలా సంవత్సరాలు. మీరు ఒక సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, సువార్తల్లో యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు చాలా సంవత్సరాల నుండి దీర్ఘకాల వ్యాధి గ్రస్తులను ప్రభు బాగు చేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక స్త్రీకి 12 సంవత్సరాల నుండి రక్తస్రావం, దీర్ఘకాల వ్యాధులను యేసు బాగు చేసినాడు. 38 సంవత్సరాలు పక్షవాయు చేత బాధపడి బెస్సేద కోనేటి దగ్గర ఒక ఎముకల గూడులా పడి ఉన్న ఒకడు, వాణ్ణి వెతుక్కుంటూ ప్రభు వచ్చినాడు. నువ్వు లేచి నిలిచి నీ పరిపెత్తుకొని నడువు అన్నప్పుడు వాడు దిగ్గున లేచి నిలిచి పరిపెత్తుకొని ఏం చేసినాడట, నడిచినాడట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం దిస్ లాంగ్ టర్మ్ ప్రాబ్లం, ఇది చాలా సంవత్సరాలైంది, ఇది ప్రభు పరిష్కరిస్తాడా అంటే నీకు విశ్వాసం ఉండాలి. అది ఎంతకాలమైనా దీర్ఘకాలమైనా యేసు ప్రభు కాదు ఒక సమస్య కాదు, ఆయన తప్పకుండా దాన్ని బాగు చేస్తాడు. 30 సంవత్సరాల కుటుంబ జీవితం లేక 40 సంవత్సరాల కుటుంబ జీవితం ఏం జరిగింది మా కుటుంబంలో నిరాశపడదు. ఎవ్రీ డే యువర్ ఫెయిత్ షుడ్ బి రిన్యూడ్. ప్రతిరోజు నీ విశ్వాసం నూతనత్వం పొందాలి. అవును, ఏ దేవుడు ఏదో గొప్ప కార్యం చేస్తాడని ఒక నమ్మకం నీకు ఉండాలి. ఆయనకు ఎంతసేపు కార్యం చేయడానికి, ఇప్పుడు అడుగుతున్నాడు ఎంతకాలం నుండి ఈ బాలుడు ఇలాగ బాధపడుతున్నాడు అన్నప్పుడు తండ్రి ఏమంటున్నాడు, ఎప్పటి నుండి అంట, బాల్యం నుండి వీనికి ఏ బాధ ఉంది, అది వాని నాశనము చేయవల్లని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయం. వాని నాశనం చేయాలని అంటే తప్పకుండా ఇది సాతాను పనే కదా. యోహాను 10:10 ఉన్నది, సాతానుడు ఎందుకు వచ్చినాడు ఈ లోకంలో, సమస్తం నశింపజేయడానికి వచ్చినాడు. యోహాను 10:10 ఉంది, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. దొంగ సాతాను పేరేంటండి, గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి, దొంగ. వాడు దొంగ, వాడు నీ సమాధానాన్ని దొంగతనం చేస్తాడు, నీ సంతోషాన్ని దొంగతనం చేస్తాడు, నీ ఆరోగ్యాన్ని దొంగతనం చేస్తాడు, నీకున్న నెమ్మదిని దొంగతనం చేస్తాడు. వాడు ఏమి బాగు చేస్తాడని వాని మాట వినాలి మనం. అందుకే ప్రభు మాటనే వినాలి, నా గొర్రెలు నా స్వరము విను, అవి నన్ను వెంబడించను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన జీవం ఇస్తాడు, సమృద్ధి అయిన జీవం ఇస్తాడు. అందుకే వీడు ఈ దొంగ సాతానుడు అపవాది ఈ బాలుని పట్టి వాని ఆరోగ్యాన్ని నశింపజేసి నిప్పులో పడేయడం, నీళ్లలో పడేయడం, మూర్చిల్లడం,
పండ్లు కొరకడం, నురు గారడం, అంటే ఏమి నెమ్మదండి, ఎంత భయంకరమైన పరిస్థితి. మరి దీర్ఘకాలం నుండి ఈ బిడ్డ మరి భరిస్తూ ఉన్నాడు, తల్లిదండ్రులు కూడా, కుటుంబం అంతా బాధపడుతూ ఉన్నారు. అందుకే బాల్యము నుండే వీడి బాధపడుతున్నాడయ్యా అని ప్రభువుకు సమాధానం ఇస్తున్నాడు. 23వ వచనంలో, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయము. ఇది ఫస్ట్ ప్రేయర్. ఈ వాక్య భాగంలో రెండు ప్రార్థనలు ఉంటుందండి. ఇది మొదటి ప్రార్థన. మొదటి ప్రార్థన ఏంటంటే, ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయి. అంటే ఇంతకుముందు నేను శిష్యుల దగ్గర పోయినాను, వాళ్ళ వల్ల ఏమీ కాలేదు, ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నాను, నీ వల్ల ఏమైనా అయితే నీవు చేయి. అందుకు యేసు ఒక మాట అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. నువ్వు నమ్మాలయ్యా, నమ్మిక ఉంచితే తప్పకుండా అన్ని కార్యాలు సాధ్యమే, నీ బిడ్డ బాగైపోతాడు అని మరి ఆ తండ్రితో చెప్తున్నాడు. నమ్మకం కావాలని అంటున్నాడు. నమ్మితే సమస్తం సాధ్యమా? నమ్మితే సమస్తము సాధ్యమే అంటే నీ దురాశలన్నీ సాధ్యం కావాలని కోరుకోవద్దు, నీ సొంత చిత్తము సాధ్యం కావాలని కాదు, కానీ దేవుని చిత్తము ప్రకారంగా ఉన్న నీ ప్రార్థన అది దైవ చిత్తాను ప్రకారమై నీ విశ్వాసంతో ముడిపడితే తప్పకుండా నమ్ముడ నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సాధ్యం అంటే యూ షుడ్ హ్యావ్ ద ట్రెమెండస్ ఫెయిత్ అనమాట, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టువర్డ్స్ గాడ్. ఇక్కడ విడిపోయిన కుటుంబాలు ఉన్నారు. చాలా కాలమైంది భర్త వదిలిపెట్టినాడు. భర్త వస్తాడా, ఆయన వస్తాడా, అమ్మా ఆయన వస్తాడా అంటే నేనేమంటాను, దేవుని సేవకురాలుగా రాడంటానా, ఏమంటాను, వస్తాడమ్మా, తప్పకుండా నీ భర్త నీ దగ్గరకు వస్తాడు. దేవుడు అతన్ని మారుస్తాడు, అతని హృదయంలో గొప్ప మార్పు కలుగుతుంది, నీ మీద ప్రేమ కలుగుతుంది. దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. విడిపోయిన ఈ కుటుంబాన్ని మీరు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, కడతాడు. అది విశ్వాసం. విశ్వాసులు ఎప్పుడు విశ్వాసమే పలకాలన్నమాట. ఆల్వేజ్ యు హావ్ టు ప్రొనౌన్స్ ఫెయిత్. విశ్వాసమే రావాలి నీ నోటి నుండి. అయ్యో ఈ రోగం పోతుందా అని అంటే నువ్వేమనాలి, ఏం పోతుంది ఈ రోగం, మొన్ననే మా ఇంటి పక్కన అయినా కూడా ఇదే రోగంతో చచ్చిపోయిన నల్ల, ఏమనాలి, ఈ రోగం తప్పకుండా దేవుడు బాగు చేస్తాడమ్మా, దేవునికి అసాధ్యం అంటూ ఏదే లేదు. దేవుడు తప్పకుండా ఏదైనా చేయగలడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇది కంఠపాఠంగా నేర్చుకోవాలి. ఇది నువ్వు పలకాలి, ప్రతిరోజు ఎన్నోసార్లు పలకాలి. ఏదైనా ఇబ్బంది రాగానే నువ్వు ఈ మాట పలకాలి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అప్పుడు ఈ తండ్రి ఏమంటున్నాడు, 24వ వచనం, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయి. ఇది సెకండ్ ప్రేయర్. ఇది రెండో ప్రార్థన. మొదటి ప్రార్థన ఏంటి, ఏమైనా నీ వలనైతే నాకు సహాయము చేయమన్నాడు. రెండో ప్రార్థన ఏంటి, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం. రెండు ప్రార్థనలు ఇక్కడ మనకు కనబడుతుంది. మరి రెండు ప్రార్థనలకు కూడా జవాబు పొందుకొని ఆ రోజు అక్కడ నుండి తండ్రి వెళ్ళినట్టు మనకు అర్థమవుతుంది. జనులు గుంపు కూడి తన యుద్ధకు పరిగెత్తుకుని వచ్చిన యేసు చూచి, జనులు వచ్చేస్తున్నారన్నమాట, యేసయ్య చూడగానే ఎంత అట్రాక్షన్. ప్రభు అంటున్నాడు, మూగమైన చెవిటి దయమా, వాణ్ణి వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను అని వాక్యం లేదు. హల్లెలూయా, గట్టి చెప్తారా, గద్దించాలన్నమాట మనం దయ్యాన్ని చూసినప్పుడు. 26వ వచనం, అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను, అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండాను, కనుక అనేకులు వాడు చనిపోయాననిరి. యేసయ్య ఆ అధికారం గల మరి మాట ఆజ్ఞాపించినాడు, మూగమైన చెవిటి దయమా, ఈ బాలుని వదిలిపోమని గద్దించగానే విలవిలలాడించి అది దయ వెళ్ళిపోయింది. బాబేమో చచ్చిపోయిన వాని వల్ల చిన్న బాలుడు పడి ఉన్నాడు. చాలామంది అనుకున్నారంట వాడు ప్రాణం పోయిందని. 27వ వచనం చూడండి, అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడని. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. గద్దించగానే దయ్యం వదిలిపోయింది, వాడు చచ్చిన శవం వల్ల పడి ఉన్నాడు. జనాలు అనుకుంటున్నారు చనిపోయినాడని, కానీ యేసు చెయ్యి పట్టి లేవనెత్తి చక్కగా నిలబెట్టినాడు. వాడు నిల్చున్నాడు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఇదంతా అద్భుతం జరిగిపోయింది. ఆయన శిష్యులు
యేసుప్రభు నిమ్మళంగా కూర్చున్నాడే ఒక దగ్గర, ఈ శిష్యుల దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతున్నారు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగి. వీళ్ళకు ఒక పెద్ద ప్రశ్న అన్నమాట, ఇదేంటి మేము కూడా యేసునామే, మరి యేసునామంలోనే మేము గద్దించినాం కానీ ఎందుకు పోలేదా సైతాన్? 29వ వచనం చాలా ప్రాముఖ్యమైంది, మీరు అండర్లైన్ చేసుకోవాలి, కంఠపాఠం చేయాలి. ఇదే మన ప్రతి సమస్యకు కూడా గొప్ప పరిష్కారి. 29వ వచనం, అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనైనా ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. అంటే కింద ప్రాచీన ప్రతుల్లో ఉపవాసం వల్లనే అని కూర్చబడి ఉన్నదని ఫుట్ నోట్లో ఉంది. ఫుట్ నోట్ మీరు చూసినప్పుడు ప్రార్థన, ప్రార్థనతో పాటు ఉపవాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ ఇలాంటివి అంటే అసాధ్యమైన కార్యాలు. మీకు సాధ్యం కావాలంటే, మీ పరిచర్యలో మీకు శక్తి కావాలంటే తప్పకుండా మీరు ప్రార్థన చేయాలి, ఉపవాసించాలి, ప్రార్థనలో గడపాలి, యేసుతో గడపాలి. అంటే గడపకుంటే నీకు శక్తి లేదు అని వారికి బోధిస్తున్నాడు. ఇది ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనూ ఇలాంటిది వదిలిపోవట అసాధ్యమని శిష్యులకు బోధిస్తున్నాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం, మరి విశ్వాసంతో నువ్వు ఎన్ని కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు, విశ్వాసంతో పాటు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది. ఆల్వేస్ ఈ విశ్వాసము, ఈ ప్రార్థన అనేది నేను ఎప్పుడు చెప్తాను, ఈ బండికి రెండు చక్రాలు లాంటిది. నీకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు విశ్వాసం ఉండాలి. అంటే నేనేం చెప్తున్నానంటే, డాక్టర్ కెన్ గివ్ యూ ఓన్లీ ఏ ప్రిస్క్రిప్షన్, హీ కెన్ గివ్ యూ అన్ ఐడియా, గో టు ద మెడికల్ షాప్, గెట్ ద మెడిసిన్, సాలో ద మెడిసిన్. కానీ నీ శరీరాన్ని బాగు చేసేది, స్వస్థపరిచేది ఎవరు తెలుసా? దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే డాక్టర్లు అంటారు, వీ ఓన్లీ ట్రీట్ బట్ గాడ్ ఓన్లీ క్యూర్స్. మేము ఓన్లీ ట్రీట్మెంట్ ఇస్తాం కానీ క్యూర్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఇది నీకు అసాధ్యము, ఇది నాకు అసాధ్యము, కానీ దేవుని యందు విశ్వాసం ఉంటే అది సాధ్యపరుస్తాడు. ఎందుకంటే గాడ్ కెన్ డూ ఆల్ థింగ్స్. విశ్వాసం ద్వారా నీవు అన్ని కార్యాలను కూడా చేయగలవని ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నప్పుడు, నాకు అపనమ్మకం ఉండకుండా నీవు సహాయం దయచేయమని మరి అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాస పరీక్ష అనే శీర్షికలు, ఈ యొక్క వాక్యం ద్వారా మనము గొప్ప నమ్మకం దేవునిలో పొందుకోవాలి. యేసు నామంలో ఎంత శక్తి ఉంది, యేసు అధికారం గల నామంలో అసాధ్యమైన కార్యాలన్నీ కూడా సాధ్యపరచొచ్చాను. ఇక్కడ శిష్యులకు అసాధ్యంగా ఉండేది, కానీ యేసు ప్రభుకు అది సాధ్యమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎవరినో నమ్ముకుంటావు, ఏదేదో చేస్తారు అనుకుంటావు, వారికి అది అసాధ్యం. కానీ నువ్వు యేసు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ప్రతిది కూడా నీకు సాధ్యపరుస్తాడు. ఈరోజు మరి దేవుని వాక్యం వింటున్న బిడ్డల్లో కొన్ని కార్యాలు మీకు అసాధ్యంగా ఉన్నాయి. యూ కెనాట్ సాల్వ్ దట్ ప్రాబ్లం. అది నీ వలన కాదు, కానీ నమ్ముట నీ వలన అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సమస్య పరిష్కారం నీ వలన కాదు, కానీ యేసులో ప్రగాఢమైన నమ్మకం నీ వలన అవుతుంది. కనుక నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు విశ్వాసం అడిగి పొందుకోవాలి. ఉదయం లేచినప్పుడే, దేవా ఈరోజు నాకు కొలత లేకుండా గొప్ప పరిమాణంలో విశ్వాసం నింపు నాయన, నా హృదయంలో నా మదిలో విశ్వాసం నింపు, ప్రతి అడుగు కూడా విశ్వాసంతో నేను వేయాలని నువ్వు ప్రార్థన చేసి ఆ యొక్క శక్తిని నువ్వు పొందుకోవాలి. ప్రభువుకు కోపం తెప్పించకూడదు కదా. వీ షుడ్ నాట్ మేక్ జీసస్ యాంగ్రీ. ఇక్కడ యేసు ఎంత కోపంతో ఉన్నాడు? శిష్యులు బాగు చేయలేదంటే యేసుకు ఏం మహిమ కలుగుతుంది? అక్కడ యేసుకు మహిమ రాలేదు, అందుకే కోపం అన్నమాట. విశ్వాసం లేని మూర్ఖతరముల వారలారా, ఎంతకాలం మీతో నేను ఉంటాను, ఎంతకాలం మేము నేను సహిస్తాను అని అంటున్నాడు. ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ బాధపడిన విశ్వాసులు పోయి అడుగుతున్నారు కదా, అయ్యా నువ్వైతే ఒక్క మాటతో మరి మేమెందుకు చేయలేకపోయినావు? అందుకే ప్రభు అంటున్నాడు, ఇది ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే కానీ మరి దేని వలన ఇలాంటిది వదిలిపోవట అసాధ్యం. కొన్ని జటిలమైన సమస్యలు, అది నీ వలన కాదు, నీ బంధువుల వలన కాదు, నువ్వు ఆనుకున్న వ్యక్తులతో కాదు, కానీ యేసు ప్రభుకి అది సాధ్యము. నువ్వు చేసే ప్రార్థనలు, నీలో ఉన్న విశ్వాసము, నువ్వు చేసే ఉపవాస ప్రార్థన, వీటన్నిటి ద్వారా ఈ జటిలమైన సమస్యలన్నిటికీ కూడా యేసు ప్రభు దగ్గరనే పరిష్కారము నీకు నాకు దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్దామా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని పరిశుద్ధ నామమును స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈరోజు విశ్వాస పరీక్షలు 18వ ప్రసంగం మేము విన్నాం. నాయన, మూగ దయ్యము, చెవిటి దయ్యము, బాధపడే ఆ బాలుడు ప్రభువా అపవాది చేత
ఎన్నో సమస్యలకు ఎదురవుతున్నాడు. నురుగు నోరు నుండి కారుతుంది, పండ్లు కొరుకుతున్నాడు, నిప్పులు నీళ్ళలో పడుతూ ఉన్నాడు, పొరలాడుతున్నాడు. బాల్యం నుండి వ్యాధిగ్రస్తుడైన బాలుని తండ్రి శిష్యుల దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు వారు వాని బాగు చేయలేకపోయినారు. ఆ తండ్రి యేసు దగ్గరకు వచ్చినాడు, వాని నా యుద్ధకు తీసుకొని రండి అని నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు. అవును ప్రభా, నీ యుద్ధనే ఉంది మాకు పరిష్కారం. అవును ప్రభు, నువ్వు చెయ్యి పట్టి ఆ బాలుని లేపి నిలబెట్టినావు నాయన. ఎంతోమంది సమస్యల చేత నాయన చనిపోయిన పరిస్థితిలో ఉన్న వారిని నువ్వు బ్రతికించగలవు, నీ వాక్యము బ్రతికిస్తుంది. నువ్వు చేయి పట్టి వారిని చక్కని మార్గంలో నిలబెట్టగలవని మేము నమ్ముతూ ఉన్నాం. అవును తండ్రి, శిష్యులతో నువ్వు చెబుతున్నావు ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల ఇలాంటివి వదిలిపోవని. అట్టి ప్రార్థనా శక్తి మాకందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ గొప్ప పరిశుద్ధాత్మ వరాన్ని మేము వాడుకోవాలి నాయన. మరి ఈ సమయంలో ప్రభు సమస్యల్లో ఉండే బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వారిలో గొప్ప విశ్వాసము దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్నవారిని కూడా గొప్ప విశ్వాసంతో మీరు నింపుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్, హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు, ప్రభాత ఆరాధన ఉదయం 6:00 నుండి ఉదయం 9:00 వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6:00 నుండి రాత్రి 9:00 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు 9550504718 9030775571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా, నీ ధనము నీ